రెండవది నిరీక్షణే కాకుండా ఏ దేని మీద నిరీక్షణ దైవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యానికి లోబడ్డం ఒబీడియన్స్ అంటే విధేయతతో నడవాలి ఆయన చెప్పింది చేయాలి వాక్యంలో చెప్పిందే కాదు ఆయన మనకి చెప్పింది ప్రత్యేకమైనటువంటి మాట కూడా ఏమన్నాడు ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిది మొదటి రెండు వచనాలు చూసినట్టయితే ఇఫ్ యూ విల్ హార్కెన్ డిలిజెంట్లీ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ దై గాడ్ వినాలి అంటే ప్రతి దేవుని బిడ్డ తన స్వరమును వినే స్థితికి రావాలి అనేక మార్లు జనులు ఓడిపోవడానికి కారణమేంటో తెలుసా ఈ జీవితము యేసు తెలుసుకున్న తర్వాత కూడా మతపరముగా జీవిస్తుంటారు కానీ దేవునితో అన్యోన్యతలో సహవాసంలో ఎదగాలనే ఆశతో ముందు కొనసాగరు కానీ మతపరముగా నేను ప్రార్థన చేయాలి మతపరముగా ఇన్ని ఇన్ని చాప్టర్స్ బైబుల్లో ఇన్ని అధ్యాయాలు చదవాలి ఆ మతపరమైన జీవితం జీవిస్తారే కాబట్టి ఆ వ్యక్తిని అనుభవించరు దేవుణ్ణి వ్యక్తిగతముగా అనుభవించరు వ్యక్తిగతంగా తెలుసుకోరు కాబట్టి ఆ హృదయ బీట్ హార్ట్ బీట్ అంటే దేవుని యొక్క హృదయ స్పందన వారికి తెలియదు అందుకే దేవుని స్వరం వినడం తెలియదు కానీ వాక్యం లేవనో తెలుసా మై షీప్ హియర్ మై వాయిస్ నా గొర్రెలు నా స్వరము విందురు హలో వినతరు చూ చూసారా దేవుని యొక్క చిత్ ఆశ ఏంటో తెలుసా మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క స్వరము ఆ స్వరము గ్రహించి ఆయన వినే స్థితిలో ఉండి ముందుకు కొనసాగాలి ఎప్పుడైతే దేవుడు మనం నడిపిస్తున్నాడో ఆయన స్వరము విన్న నడుస్తామో సాతాని ఎన్ని ఉచ్చులు పెట్టినా ఆ లో మనం చిక్కుకోకుండా దేవుడు వాటిని తప్పించి మనల్ని ముందు కొన నడిపిస్తాడు హలో లుయా నమ్మిన రామని చెప్పాలి